ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది చేపట్టిన కార్యక్రమాల్లో సగం పాళ్ళు విజయం సాధిస్తారు మిగిలిన సగం పెండింగ్లో ఉంటాయి వివాహ శుభకార్యాలు సుగ్రహ నిర్మాణం అనేటువంటి చిరకాల వాంఛ ఇవన్నీ ముడిపడతాయి ప్రతి విషయంలోనూ ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరిస్తారు ప్రతి విషయంలో కూడాను స్నేహిత వర్గంతో పాటు శత్రువర్గం కూడా మనల్ని గమనిస్తున్నారనే విషయాన్ని మీరు చాలా గట్టిగా నమ్ముతారు ఆ కోణంలోనే ఎవరితోటి విమర్శలు రాకూడదు ఉద్దేశంతోనే మీరు అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించగలుగుతారు అదే కోణంలో పిల్లల విషయంలో ఉన్న దిగులు కొంత ఇబ్బంది పెడుతుంది విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకునే కోరిక నెరవేరుతుంది అతిష్టాత్వం యూనివర్సిటీల్లో మీరు పయత్నించిన సీటు బహుశా మొదటి పైతలో రాకపోవచ్చు అదే కోణలో విద్యా సంబంధన విషయాలతో పాటు వ్యాపార సంబంధ విషయాలు కూడా అనుకూలంగా ఉన్నాయి మానసికమైనటువంటి సంతోషం కలిగే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి వాటిలో ప్రత్యేకించి వ్యక్తిగతమైనవే ఎక్కువగా ఉన్నాయి వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లో పురోగతి కోసం తొందర తొందరగా మీరు చేస్తున్నటువంటి పనులు సరియైన ఫలితాలు ఇవ్వవు నిదానంగా ఆచి ఆలోచన చేసి మీరు ప్రయత్నాలు చేస్తే కొంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ప్రతి విషయంలో కూడాను ఎదుటి వాళ్ళని విమర్శించడమే లేకపోతే వాళ్ళని తూర్పారా పట్టడమే మనం వృత్తిపరంగా సాధించినటువంటి పురోగతి అని చెప్పి మీరు భావిస్తే మీరు పొరపాటు పడ్డట్టే లెక్క ఎదుటి వాళ్ళ గురించి మీ సరిసమానుల గురించి లేకపోతే మీకంటే తక్కువ వాళ్ళ గురించి లేకపోతే మీకంటే ఎక్కువ వాళ్ళ గురించి గురుస్థానంలో ఉన్న వాళ్ళ గురించి మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే అది వినేవాళ్ళు వింటారు మీ మీద చెడు అభిప్రాయం ఏర్పరచుకుంటారు పైగా మీరు ఈ విధంగా మాట్లాడుతున్న విషయం మార్కెట్లో తెలిస్తే మీ విలువే పడిపోతుంది అందుకని విమర్శించినంత మాత్రం గొప్పవాళ్ళం ఎన్నటికీ కాలేము మనకి స్థాయి స్థానం ఉండాలి సామర్థ్యం ఉండాలి మనం నిర్దేశించిన పనులని సక్రమంగా నిర్వర్తించాలి తద్వారా మనం మంచి ఫలితాలను సాధించగలుగుతాం కానీ ఈ రకమైన కోణంలో మనం సాధించలేమనే విషయాన్ని మీరు గమనించండి ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఏర్పచుకోవడానికి చేసినట్టు ప్రయత్నాలు అంతగా ఈ వారం ఫలించే విధంగా గోచరించట్లేదు పిల్లల విషయంలో ఉన్న దిగులు గురించి దొంగ స్వామీజీని దొంగబాబాలని దొంగ గురువుల్ని దొంగ అష్టాజలని కలిసి లక్షల్లో గుళ్ళైపోతారు జాగ్రత్త వహించండి సెంటిమెంట్ వస్తున్నారు భద్రత విషయంలో కూడా జాగ్రత్తలు చాలా అవసరం ఈ రాత్రి జన్మించిన వారు మీకు ఇష్టమైన దేవుడికి మీకు ఇష్టమైన దేవతకి రాజతాంబూలాన్ని నివేదికగా పెట్టండి తర్వాత ప్రసాదంగా స్వీకరించండి అద్భుతమైన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి